हेलो व्यूअर्स, वेलकम बैक टू मौनी व्लॉग्स। इवाल्टी स्पेशल वीडियो वच्चेसी होम मेड चिकन बिर्यानी। सो एला चेयालो चूसेद्दाम। कम ऑन, लेट्स वॉच। फर्स्ट ओक पैन लो 3 स्पून्स ऑफ ऑयल तीसुकुंटुन्नानु। इंका 3 बिग साइज ऑनियन्स। सो इदि कोंचेम ब्राउन अवगाने मनम इंदुलो कोंचेम अल्लम वेल्लुल्ली पेस्ट इंका पसुपु वेसुकोनि कलुपुकोवालि। सो दीन तर्वात मनम वच्चेसी 3 ग्रीन चिल्ली अंटे पच्चिमिर्चि वेसुकोवालि। कोंचेम मध्यलो सन्न कट चेसि वेसुकोवालि पच्चिमिर्चि अनेदि। अदि वेगिन तर्वात दींट्लो मनम వాష్ చేసిన చికెన్ వేసుకోవాలి। 1/2 కేజీ చికెన్ తీసుకుంటున్నా నేను। సో దీన్ని ఒకసారి కలిపేసుకొని దీంట్లో మనం సాల్ట్ వేసుకుందాం। సాల్ట్ వచ్చి 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను। ఇంకా 3 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను। సో కారం ఎక్కువ తినే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు। నేనైతే 3 స్పూన్స్ వేసుకుంటున్నాను। అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ గరం మసాలా పౌడర్, ఇంకా 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను। సో ఇది వేసుకున్నాక ఒకసారి దీన్ని కలుపుకుందాము। సో కలిపిన తర్వాత చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలా అవుతుంది। దీంట్లో నేను 1 కప్ పెరుగు, ఇంకా కొంచెం కొత్తిమీర, ఇంకా పుదీనా వేస్తున్నాను। సో ఇది వేసాక సిమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి। దాని స్పూన్స్ నిమ్మరసం వేసి కలుపుకుంటే అంతే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది। రైస్ ప్రిపేర్ చేసుకుందాము। ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో గరం మసాలా స్పైసెస్ వేసుకోవాలి। అండ్ అది కొంచెం వేగిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి। నేను 3 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను। ఇంకా ఒక చిట్టికెడు ఉప్పు వేసుకుంటున్నాను। ఇది బాగా బాయిల్ అవుతుంది చూడండి। సో ఇలా మసులుతున్నప్పుడు 1/2 కేజీ బాస్మతి రైస్ యాడ్ చేసుకోవాలి। ఇది నేను 30 మినిట్స్ నానబెట్టి వేసుకున్నాను। సో ఇది ఒకసారి కలుపుకుందాము। ఇప్పుడు చూడండి ఇది 50% కుక్ అయింది। ఇంకొక 10 మినిట్స్ ఆగితే మనకి 70% వరకు అవుతుంది। చూస్తున్నారు కదా ఇలా విడివిడిగా ఉండాలి రైస్ వచ్చి। ఇంకొక బౌల్ తీసుకొని దానికి ఆయిల్ పూసుకుందాం। సో దానిపైన మనం ఇప్పుడు 70% కుక్ అయిన రైస్ని ఒక లేయర్ వేస్తాం। ఫస్ట్ కింద లేయర్ మనం రైస్ వేసుకోవాలి ఎప్పుడైనా। అండ్ నెక్స్ట్ లేయర్ వచ్చేసి చికెన్ కర్రీ వేస్తున్నాను। సో కర్రీ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా అన్నంకి। కర్రీ స్ప్రెడ్ అయినాక లాస్ట్ లేయర్ మళ్ళీ మనం రైస్ వేసుకుందాం। ఇప్పుడు రైస్ 90% వరకే కుక్ అయి ఉంటుంది కదా। సో మనం 70% తీసాక సో 90% కుక్ అయిన రైస్ పైన టాప్ లేయర్ వేస్తున్నాను। దాంట్లో మనం కొంచెం ఫ్రైడ్ ఆనియన్ స్ప్రెడ్ చేసుకోవాలి, ఇంకా పుదీనా ఆకు స్ప్రెడ్ చేసుకోవాలి। ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేస్తే సరిపోతుంది। తీసేసి చూద్దాము, నాకు తెలిసి ఇది రెడీ అయింది అనుకుంటాను। సో హాట్ హాట్గా సర్వ్ చేసుకుందాము। చాలా వేడిగా ఉంది అండ్ స్మెల్ అయితే చాలా సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్। యమ్మీ అండ్ టేస్టీ హోమ్ మేడ్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది। ఇప్పుడు మీ టర్న్। సో ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మౌనీ వ్లాగ్స్। స్టే ట్యూన్ గైస్, థ్యాంక్ యూ।